విశాఖపట్నానికి సంబంధించి ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విశాఖపట్నం ప్రాంతాన్ని బీచ్ ఐటీ డెస్టినేషన్ గా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాల్లో భాగంగా విశాఖపట్నానికి ఒక యాంకర్ ఐటీ కంపెనీని విశాఖపట్నానికి తీసుకొస్తే తద్వారా ఒక ఎకోసిస్టమ్ ని అభివృద్ధి చేసేటువంటి దానికి మిగిలినటువంటి ప్రముఖ ఐటీ సంస్థలన్నీ కూడా విశాఖపట్నం వైపు చూసేటువంటి దానికి చేసినటువంటి ఆలోచనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గత సంవత్సరం దేశంలోనే ప్రముఖ ఐటీ సంస్థ అయినటువంటి ఇన్ఫోసిస్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి విశాఖపట్నం కేంద్రంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ని వారు అభివృద్ధి చేస్తే తద్వారా ఈ ప్రాంతానికి ఒక ప్రాముఖ్యతను తీసుకొచ్చేటువంటి దాంట్లో భాగంగా మిగిలినటువంటి ప్రముఖ ఐటీ సంస్థలు కూడా ఇటు ఈ ప్రాంతం వైపు చూసేటువంటి దానికి అవకాశం ఉంటుందని చెప్పి వారిని కోరిన మీదట వారు ముందుకు రావడం ఒక 1000 ఎంప్లాయీస్ తో విశాఖపట్నంలో ఒక ఆఫీస్ సెటప్ చేస్తామని చెప్పి వారు అంగీకారం తెలపడం దానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లన్నీ కూడా వారు కూడా పూర్తి చేసుకోవడం రేపు 16వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా చేయబోతా ఉన్నాం ఇన్ఫోసిస్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఐటీ సంస్థలు విశాఖపట్నం వైపు చూస్తున్నటువంటి తరుణంలో అటువంటి రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం విజయవాడ తిరుపతి ప్రాంతాలు నాలెడ్జ్ హబ్స్గా ఐటీ నాలెడ్జ్ హబ్స్గా అభివృద్ధి చెందేటువంటి దానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలుగా దేశంలో ఒక 25 ప్రాంతాలని ఎంపిక చేస్తే అందులో ముఖ్యంగా విశాఖపట్నం విజయవాడ తిరుపతి మూడు ప్రాంతాలు అందులో ఎంపిక కావడం అనేటువంటిది మనం చూసాం రీసెంట్గా నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో గ్రోత్ హబ్స్గా విశాఖపట్నం నగరం ఒక ప్రాముఖ్యత చెందినటువంటి నగరంగా నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసాం సో డెఫినెట్గా ఇన్ఫోసిస్ రాకతో విశాఖపట్నంలో ఐటీ సెక్టర్ మరింత అభివృద్ధి చెందేటువంటి దానికి మిగిలినటువంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి మిగిలినటువంటి ప్రముఖ ఐటీ సంస్థలు కూడా విశాఖపట్నం వైపు చూసేటువంటి దానికి కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం సో డెఫినెట్గా ఇన్ఫోసిస్ ప్రారంభోత్సవం తర్వాత మరిన్ని ఐటీ సంస్థలు మరిన్ని ప్రముఖ సంస్థలతో చర్చలు జరుపుతూ ఉన్నాం త్వరలోనే ఏదైతే కొన్ని రీసెంట్ రిపోర్ట్స్ కూడా చూసాం రానున్నటువంటి నెక్స్ట్ 5 ఇయర్స్లో 2 నుంచి 3 లక్షల ఐటీ ఎంప్లాయీస్ జాబ్స్ క్రియేట్ చేసేటువంటి దానికి విశాఖపట్నం ఒక హబ్ కాబోతా ఉందనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఆయన ఏమి వెల్నెస్ సెంటర్లో లేడు ఆయన ఉండేది జైల్లో జైలు అనేటువంటి దానికి పేరు ఎందుకు వచ్చింది అలా జైలు అని తప్పు చేస్తే శిక్షించబడినటువంటి తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని లేదా నేరం ఆరోపించబడినటువంటి వ్యక్తులకి వారికి ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ వ్యవస్థలను క్రియేట్ చేశారు సరే ఏదేమైనప్పటికీ జైల్లో మర్డర్ చేసినటువంటి వ్యక్తి అయినా లేదా అవినీతి చేసినటువంటి వ్యక్తి అయినా ఎవరైనా సరే వారి ఆరోగ్యం అనేటువంటిది సహజంగా ఒక డిపార్ట్మెంట్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఒకవేళ ఆయనకి డీహైడ్రేషన్ వచ్చినా లేకపోతే దోమలు కుట్టినా ఏది కుట్టినా సరే ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఇప్పటికే ఒక డాక్టర్స్ని కూడా పర్మనెంట్ 24 అవర్స్ వారి తాలూకా డాక్టర్స్ పర్యవేక్షణలోనే ఆయన ఉంటా ఉన్నారు ఆయనకి ఏ ఇబ్బంది వచ్చినా సరే జైల్లోనే ఉంచి చూసుకునేటువంటి దానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సో దాని గురించి వారు ఎక్కువ తాపత్రయపడి ఇబ్బంది పడి ఏదో నాకు ఇబ్బంది వస్తుంది అనేటువంటి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసి సింపతి పొందేటువంటి అవసరం లేదు అనేటువంటిది మా తాలూకా సలహా సూచన ఒకటి సహజంగా నువ్వు ఫస్ట్ ఏమడుగుతారు నిన్ను నువ్వు ఒక దొంగతనం చేసి దొరికిపోయావు అనుకో పోలీసులు అడిగేటువంటి మొదటి ప్రశ్న ఏంటి నిన్ను నువ్వు దొంగతనం చేసావా లేదా దొంగ ఎవడన్నా నేను దొంగతనం చేశానని చెప్పి చెప్తాడా దొంగ దొరికిన వెంటనే ఏం చెప్తాడు నేను చేయలేదండి దొంగతనం అంటాడు నువ్వు దొంగతనం చేయలేదనే తర్వాత దానికి ప్రేరేపించినటువంటి అనేక అంశాలు అనేటువంటి అనేక ప్రశ్నలు అడుగుతాయి నువ్వు ఏమనుకుంటావు ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి మీ తాలూకా పాత్ర ఉందా అంటే లేదు అన్నాడు అహా హెరిటేజ్ భూములు అక్కడ కొన్నట్టు నాకు తెలియదు అన్నాడు మరి సంతకం ఎలా పెట్టావయ్యా నువ్వు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివావు కదా మరి హెరిటేజ్ గ్రూప్ డైరెక్టర్గా అక్కడ 14 ఎకరాలు భూమి కొంటున్నావు అని చెప్పి నువ్వు సంతకం ఎలా పెట్టావు మరి నువ్వు నేను ఏ తప్పు చేయలేదన్నప్పుడు అనేక ప్రశ్నలు అడుగుతారు అందులో అన్ని దానికి ఏదో రకంగా ముడిపడినటువంటి ప్రశ్నలు అడుగుతారు తప్ప లేకపోతే ఈయన బాగోగుల గురించి ఈయన తండ్రి బాగోగుల గురించి ఈయన పిల్లల గురించి ఈయన భార్య గురించి అడగరు కదా
ఇనేదో మేధావులాగా ఈ మేధావుతనం అంతా కూడా ప్రజలందరూ కూడా చూశారు ఇంకా నీ తాలూకు మేధావుతనం చూపించి ఇంకా ప్రజల్ని అమాయకులుగా మాట్లాడి ఏదో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఏదో మబ్బి పెట్టాలనేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రజల మబ్బి పెట్టాలనేటువంటి ప్రయత్నం దయచేసి మానుకో నువ్వు చేసినటువంటి తప్పుకి తప్పకుండా శిక్ష పడడం ఖాయం నువ్వు చేసినటువంటి తప్పు నువ్వు ప్రజల తాలూకు ఆస్తుల్ని మీ తండ్రి నువ్వు కలిసి దోచుకున్నారనేటువంటి ప్రజలు నమ్మారు సో డెఫినెట్ గా కోర్టుల వ్యవస్థలు కూడా నమ్మాయి వ్యవస్థలు కూడా నమ్మాయి కాబట్టి ఈ రోజు నీ తండ్రి దాదాపు 32 రోజులుగా జైల్లో ఉన్నాడు సో ఇవన్నీ కూడా దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ప్రజలందరికీ కూడా।